అహనా ఉరంట మోహనా ఉరంట ఒరే 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 ఇదేం ప్రారంభంరా నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకటిరా నేను చావకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి వాళ్ళక ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కాస్తారి కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి ఒరే ఒరే బలవత్తు కాసేపీ కార్యక్రమం ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పుల వాళ్ళని కుట్టి తరిమేస్తానే తల్లి డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10 వేలు తెచ్చుకో అర్గానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చిట్ట రూపాయల గుట్ట ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఇవి తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందేవో తల్లి దాని గురించి నువ్వేం భయపడొద్దు నాయనా ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళాడతానే తల్లి దట్టి పలు టూర్స్ కంపుకొట్టి రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియనే తెలియదు చెమ్మ చెక్క ఏ గావ్ కా విలేజ్ కా రాఘవ్ కా మున్సబ్ కా గర్ కహా హై జిల్ జిల్ పిటా ముందు నీ నెత్తి మీద కాకి రాయి కాలు కింద కోడి పెట్టా అయ్యో అయ్యో వెనక నుంచి దొన్న పోత ముట్ట ఎట్టట నీ నోట్ల మట్టి కొట్ట అయ్యో బాబాయ్ నీ వెనకల పిచ్చుకుక్క కుక్క అంటేనే భయం అందులో పిచ్చుకుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు అడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియనివ్వకపోవటం అర్థం కావటం లేదు తప్ప అదంతా నీకు ఎందుకు లేరా 2 రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా ఇప్పుడు ఊడిపడ్డావు అదేం మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నా మావ సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా పోంచేదు కానీ మూగ పీనుగు కోకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండపెండారం తొడుతాను గండపెండారం తొడుతాను అని అంటారే గాని గండపెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమరు జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను ముసేనోరు హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడిపడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళాదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వాయిద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను వాయిద్యం దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం వస్తున్న ఫ్రెండ్ అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు దారిలో పడింది ఇదిగో నా ముద్దమంతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప అది ఆ పాపను రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బిగిరి ఎలా ఉన్నావు కేరా చిక్కిరి బిక్కిరి ఒళ్ళు ఎలా ఉంది మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలి అప్పటం అరు అదే అదే నాకు కావలసింది చెవి కోసిన మేకలాగా తొక్కు కోసిన పిల్లిలాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పెట్టు బాగా కేకలు పెట్టు పెట్టు బాగారు ఏమిట్రా నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తిపోయింది నేను పడగొట్టబోయాను
ఇంతకు ముందే చెప్పాను కదా దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు అలాగా బ్రదర్ క్రాపింగ్ బాగుందా మలబార్ కటింగ్ ఇదేమిటి ఏముంది బ్రదర్ నేను చొక్కా పెట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొర్లి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాలిన దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇదా దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు నువ్వు అబ్బా అనాలి మెళ్ళో దండపడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా నీ మెళ్ళు విరగ్గుట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ పరమంతరావే కాదు చుట్టుపచ్చుపుగా ఇంటికొచ్చి ఈ ఊళ్ళో నా మర్యాద మంటగలపాలనుకున్నావా ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసుంటే మునుసుపుగా వాడి కొరత వేయించేవాడిని ఊళ్ళో నుంచి వెలివేయించేవాడిని పరాయి ఊరు నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు పోరా ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను పో పిల్లదానికి రవ్వ లాంటి మొగుడు రాత్రి లేదు పగల్ లేదు భామ భామ నా సత్య భామ రాలుగా ఈ పిల్లదానికి రవ్వ లాంటి మొగుడు రాత్రి లేదు పగల్ లేదు భామ భామ నా సత్య భామ కట్టికేయమంటది కళ్ళతోటి చెప్పుకుండే పెళ్లి మంత్రమంటది ఉడుకు పుట్టేందుకే ఊపు వస్తున్నది ఉడుకు పుట్టేందుకే ఊపు వస్తున్నది
గాయి పిలదానికి రవ్వలాంటి మగు పెట్టు రాత్రి లేదు పగల్ లేదు భామ భామ నా సత్య భామ అంటూనే ముగ్గులోకి వస్తాది మొగ్గ ఇచ్చుకోవాలని ఎంత మోజు పడతాదు గుబులు పుడుతున్నదే దిగు కానున్నది గుబులు పుడుతున్నదే దిగు కానున్నది చింతనకిడి తకిట తర చింతన తర తరత తరరాలుగా ఈ పిల్లదానికి రవ్వలాంటి మొగుడు రాత్రి లేదు పగల్ లేదు భామ భామ నా సత్య భామ అరే భామ భామ నా సత్య భామ రై మా చెల్లెలు గారిని పుట్టినరోజును అవమానించినందుకు ఆ రంగడి కాలో చెయ్యో తీసేయండి ఇదిగో ఈ డబ్బు తీసుకోండి వస్తున్నా లక్ష్మి ఏమిటి గులాబ్ మొక్కను తీసుకొచ్చావు ఓహో తెల్ల గులాబ్ అంట లక్ష్మి త్వరలో ఇక్కడ నీ నవ్వులాగే అందమైన తెల్లటి పువ్వు పూస్తుందన్నమాట కానీ